త్వరలో రైలు ప్రయాణికులకు షాక్ న్యూస్ రైల్వే ఛార్జీలకు రెక్కలు రానున్నాయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైల్వే శాఖ ప్రయాణ సరుకు రవాణా ఛార్జీలను పెంచాలని భావిస్తోంది అయితే ఎప్పటి నుంచి పెంచేది సమాచారం లేదు బడ్జెట్ వచ్చే నెలలో ఉండగా ఆలోపే పెరుగుదల ఉంటుందని అంటున్నారు వాస్తవానికి ప్రయాణికుల ఛార్జీలను పద్నాలుగు పాయింట్ రెండు శాతం సరుకు రవాణా ఛార్జీలను ఆరు పాయింట్ ఐదు శాతం పెంచుతూ ఎన్నికల ఫలితాలు వెలువడిన మే పదహారున రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది అప్పటికీ కొత్త ప్రభుత్వం కొలువు తీరలేదు కనుక నాటి రైల్వే మంత్రి ఖర్గే ఆ నిర్ణయాన్ని నిలిపివేయాలని ఆదేశించారు మార్కెట్లో పెరిగే ఇంధన ధరలకు అనుగుణంగా సర్దుబాటు పేరిట రైల్వే శాఖ ఛార్జీలను ఎప్పుడైనా పెంచడానికి అవకాశముంది ప్రస్తుతం రోజుకు ముప్పై కోట్ల రూపాయల నష్టాన్ని రైల్వే శాఖ ఎదుర్కొంటున్నట్లు సమాచారం